మార్ఫింగ్ ఫోటోలతో రుణయాప్ నిర్వాహకులు వేధించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు మృతి చెందిన ఘటన వన్పర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కొత్తకోటకు చెందిన శేఖర్ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుండేవాడు. ఈ క్రమంలో లోన్ యాప్ల గురించి తెలుసుకున్నాడు. అందులో అప్పు తీసుకొని కొంతకాలం తర్వాత తిరిగి చెల్లించాడు. అయినప్పటికీ ఇంకా వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని లోన్ యాప్ నిర్వాహకులు శేఖర్ను వేధించడం మొదలుపెట్టారు. చివరకు శేఖర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువకుడు సోమవారం తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టణానికి చెందిన దాసరి శేఖర్ 32 సంవత్సరాల వ్యక్తి. నిన్న రాత్రి ఇంట్లో వంటగదిలో ఉరి వేసుకోవడం జరిగింది. ఇతనికి మృతి కల కారణాలు ఏంటంటే, ఇతను లాస్ట్ మంత్ సెప్టెంబర్ 23 ఒక కాటా యాప్ అనే లోన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది ఫోన్లో. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇతను ఒక 2000 రూపీస్ లోన్ ద్వారా లోన్ తీసుకోవడం జరిగింది. ఒకసారి 2000, మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత ఒక 2000, ఒక 4000 రూపీస్ లోన్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇతను పే చేయట్లేదని చెప్పేసి వీళ్ళకు సంబంధించిన ఈ దాసరి శేఖర్కి సంబంధించిన బంధువులకందరికీ ఇతను ఫోటో పెట్టి ఇతను లోన్ తీసుకున్నాడు, అమౌంట్ పే చేయట్లేదు, ఇతను మీరు ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా మీరు పే చేయించండి అని చెప్పేసి వాళ్ళ బంధువులకందరికీ మెసేజ్ పెట్టడం జరిగింది. తర్వాత ఈయనకు ఒక ఫోటో మెసేజ్ చేయడం జరిగింది ఆ యాప్ సంబంధించిన వాళ్ళు. అది ఒక న్యూడ్ ఫోటో పెట్టేసి అతను ఈ ఫోటోను మీరు అమౌంట్ పే చేయకపోతే ఇది అందరికీ లోన్ ద్వారా అంటే అన్ని వాట్సాప్లకి మీ బంధువులకి షేర్ చేస్తామని చెప్తే చెప్పడం వల్ల అతను కొంచెం బాధలకు గురై నిన్న రాత్రి నైలాన్ తాడుతో ఉరి వేసుకొని చనిపోయాడని చెప్పేసి ఈరోజు వాళ్ళ భార్య చందన గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మన పోలీస్ స్టేషన్లో. దీని మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసులు, దాసరి శ్రీనివాసులు. ఇప్పుడు చనిపోయిన అబ్బాయి కూడా దాసరి శేఖర్ అని మా కుటుంబాల్లో వ్యక్తిలాగా ఉండేది మా బంధువే. చాలా సిన్సియర్ క్యాండిడేట్, డెడికేటెడ్ పర్సన్, నాకు పర్సనల్గా డ్రైవర్ కూడా పనిచేసేవాడు, వ్యక్తిగతంగా చాలా సున్నితమైన మనస్తత్వం కలవాడు. కొద్దిగా ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ఏదో ప్రైవేట్ లోన్ యాప్ ద్వారా ఇంత అమౌంట్ లోన్ తీసుకున్నాడని చెప్పి తెలిసింది ఇక్కడ కుటుంబ సభ్యుల సమాచారం మేరకు. అది ఏంటని కొద్దిగా విశదీకరిస్తే ఆ అమౌంట్లో కూడా ఎంతైతే కట్టాల్సి ఉందో ఆ అమౌంట్ మొత్తం కట్టినాక కూడా మళ్ళీ బ్యాక్ ఎండ్లో ఆ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అని చెప్పి క్యాల్కులేట్ చేసి అబ్బాయిని ఇంకా ఇన్స్టాల్మెంట్స్ కట్టేదని చెప్పి చాలా వేధింపులకు గురించేసినట్టు తెలిసింది. నా వద్ద కూడా దాదాపు ఒక 4-5 టైమ్స్ ఈ విషయం గురించి డిస్కషన్ చేయడం జరిగింది. అయితే ఆ సున్నితమైన మనస్తత్వం గల అబ్బాయి ఈరోజు చనిపోవడానికి కారణం మానసిక వేధింపులు. ఈ ఆన్లైన్ యాప్లు ఏదైతే ఉన్నాయో మన గవర్నమెంటు బ్యాన్ చేసిందని చెప్పి రెగ్యులర్గా ఇంటిమేట్ చేస్తూ ఉన్నారు, కానీ బ్యాన్ చేయడం అనేది ఇక్కడ సమస్య పరిష్కారం కాదు. అమాయకులు ఈ ఉచ్చులో ఈ చాలామంది ఇరుక్కొని ఉన్నారు. కాబట్టి ఈ లోన్ యాప్ ఏదైతే బ్యాక్ ఎండ్లో ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ చేసి అలానే అమౌంట్ కట్టమని చెప్పి వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నారో వాళ్ళని ఇమ్మీడియట్గా ట్రాక్ చేసి సమాజంలో వాళ్ళను సిగ్గుపడే విధంగా కొన్ని బయటికి చెప్పుకోలేని కొన్ని చర్యలు కూడా చేపట్టడం జరిగింది. వాళ్ళు అసలు అంత వీళ్ళ సమాచారం ఇంత గోప్యంగా ఉంచాల్సిన సమాచారం ఆ యాప్ వాళ్ళకి ఎలా వెళ్తుందనేది కూడా కొంచెం ఆలోచించదగ్గ విషయమే. ఈ విషయంలో కేంద్రం ఏదైతే ఐటీ వింగ్ ఉందో ఐటీ వింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా యాక్టివ్ అవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు తీసుకున్న సమాచారాన్ని మొత్తం బ్లాక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు ఇంత గతంలో కూడా చాలా జరిగాయి, ఇంకా ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా దీంట్లో కేంద్రం అనేది చాలా యాక్టివ్ పార్ట్ పోషించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ లోన్ యాప్ వాళ్ళు ఏ విధంగా వేధించి ఆయన మరణానికి కారణమయ్యారో అదే సంస్థ ద్వారా ఈయనకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను.